Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక్క ట్వీట్ తో ఇప్పుడు హీరో రామ్ పరిస్థితి ఏంటో తెలుసా? వరుస ఫ్లాప్ల తర్వాత ఎనర్జెటిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన స్మార్ట్ శంకర్తో బ్లాక్ బస్టర్ అందుకొని ఫుల్ ఫామ్లోకి వచ్చేసాడు. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో రామ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. రామ్ చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్. ఫంక్షన్స్లో కనపడడానికి ఆసక్తి చూపించడు. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఒకేలా ఉంటాడు. అలాంటిది రీసెంట్గా విజయవాడలోని కోవిడ్ హాస్పిటల్లో జరిగిన ఘటనపై రామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అయితే ఇది పెద్ద సంచలనం అయింది. ఆ హాస్పిటల్ రామ్ బంధువు రమేష్ది కావడం, రామ్ చెప్పింది ఏపీ సీఎం వైఎస్ జగన్కి సెటారికల్ సలహాలా ఉండడంతో సోషల్ మీడియాలో రామ్ మీద తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఇందులోకి కులం అనే పదాన్ని కూడా తీసుకొచ్చి రామ్ని బాగా ట్రోల్ చేశారు. తర్వాత ఏపీ పోలీస్ కమిషనర్ కూడా రామ్కి చిన్న వార్నింగ్ లాగా ఇవ్వడం పెద్ద హాట్ టాపిక్ అయింది. దాంతో ఇక నేను ఈ విషయం గురించి ఏం మాట్లాడనంటూ రామ్ సైలెంట్ అయ్యాడు. ఇలా ఆవేశంలో మొదలుపెట్టి తాకిడి తట్టుకోలేక ముగించేశా అని చెప్పినంత ఈజీ కాదు జనాల కామెంట్స్ని ఆపడం. అందుకే ఈ సంఘటన రామ్ని బాగా డిప్రెషన్లోకి తీసుకెళ్లిందని అంటున్నారు. అనవసరంగా కదిలించిన ఈ సంఘటన రామ్కి సోషల్ మీడియాతో పాటు బయట జనాలతోనూ విపరీతంగా నెగిటివిటీ తీసుకొచ్చింది. దాంతో తను ఎవరినీ కలవడం లేదని సమాచారం. స్టోరీ డిస్కషన్స్ని కూడా ప్రస్తుతానికి నిలిపివేశాడట. ఎప్పుడూ తన పని తాను చేసుకుంటూ ఉంటే రామ్కి ఇలాంటి సంఘటన మొదటిసారి ఎదురవడంతో మానసికంగా కృంగిపోతున్నాడట. ఇక రామ్ నటించిన రెడ్ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన తడం సినిమాకి అఫీషియల్ రీమేక్గా ఈ సినిమా తెరకెక్కింది.